జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్ డ్యాన్స్ ఫైట్స్ హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు స్టార్ మహేష్ బాబు ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు దీనికి మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది అందుకు తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తుతున్నాయి గుంటూరు కారం సినిమా ఇరవై రెండో రోజు వసూళ్లు ఎంత మేర తీసుకువచ్చింది నేడు ఇరవై మూడో రోజు వస్తువులు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి అలాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంది రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయిన ఖాతాలో వేసుకున్నారు ముఖ్యంగా సినిమా ట్రైలర్ టీజర్ కుర్చీ మడతపెట్టి సాంగ్ పెను వైరల్ అయ్యాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమాని హారిక హాస్నీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు శ్రీలీల మీనాక్షి చౌదరి హిందులో హీరోయిన్స్గా చేశారు ప్రకాష్ రాజ్ జగపతి బాబు జయరాం రమ్యకృష్ణలు కీలక పాత్రలు నటించారు తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం నలభై రెండు కోట్లు సీడెడ్ పదమూడు కోట్లు ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి నలభై ఆరు కోట్ల బిజినెస్ చేసుకుంటే మొత్తంగా తెలుగులో నూట రెండు కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా తొమ్మిది కోట్లు ఓవర్సీస్ హక్కులు ఇరవై కోట్లతో కలిపి నూట ముప్పై రెండు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఆరంభంలో మంచి హైప్ క్రియేట్ చేసుకొని అన్ని ఏరియాల్లో సూపర్ టాక్ తెచ్చుకుంది ఓవర్సీస్లో కూడా అద్భుతమైన వసూళ్లు వచ్చాయి తొలి రోజు ఎవరు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ సంపాదించింది తొలి రోజు తొంభై నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది రెండో రోజు అదే జోరుతో ముప్పై మూడు కోట్లు మూడో రోజు ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది వారం ముగిసేసరికి ఏడో రోజు పన్నెండు కోట్ల రూపాయలు పద్నాలుగో రోజు రెండున్నర కోట్ల రూపాయలు అలాగే ఇరవై ఒకటో రోజు రెండు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇరవై రెండో రోజు రెండున్నర కోట్ల రూపాయల వరకు వచ్చింది క్రమంగా ఆక్యుపెన్సీ కూడా తగ్గుముఖం పడుతోంది పండుగ సందడి ముగడం సెలవులు ముగియడంతో శని ఆదివారాలు వీకెండ్స్లో కాస్త వసూళ్లు పెరుగుతూ ఉన్నాయి అయితే ఈ సినిమా ఇరవై మూడో రోజు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు వస్తువులు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఇప్పటివరకు కలెక్షన్స్ చూస్తే రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల మార్క్ దాటినట్టు తెలుస్తోంది గుంటూరు కారం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు